ఇప్పుడు మీకు లావు దండకాయలు అండి. ఇవి లావుకాయలు, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చేపల పులుసులాగా పులుసు పెట్టి చూపించుతాను మీకు. కోడిగుడ్డు వేసి నాటుకోడి అండి, నాటుకోడి గుడ్లు అండి ఇవి. ఉల్లిపాయ పేస్ట్ చేసేసుకోవాలి, బాగా ఫ్రై అవ్వడం. రెండు పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ వేగింది కదండి, ఇందులో కొంచెం మసాలా, పసుపు, తగినంత కారం, టేస్ట్ సరిపడగా ఉప్పు, బాగా మిక్స్ చేసుకుని బాగా ఆగనిద్దాము. బాగా వేగాక చింతపండు పులుసు కోసుకుని పులుసు ఉడికేటప్పుడు అవి దొండకాయలు వేసి 4-5 విజిల్ రానిస్తే మెత్తగా ఉడుతాయండి, బాగుంటుంది టేస్ట్. బాగా వేగింది కదా, ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుని పులుసు ఉడికట్టింది కదా. ఇప్పుడు ఇదిగోండి దొండకాయలు ఇలా సీరికలు సిరికిని, 4 సీరికలు సిరికిని, 5 చీరికలు సిరుకోవచ్చు. ఇలా సిరికిని గుత్తులాగా ఇలా వేసేసుకునండి, విజిల్ రానిస్తే. ఇవి లావుకాయలు అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో ఒక చిన్న బెల్లం ముక్కలు, 2 ముక్కలు, 2-3 ముక్కలు వేసుకోవాలండి. కారు ఉండదు, చింతపండు కారు ఉండదు, టేస్టీ బాగుంటుంది. ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం. ఇప్పుడు విజిల్ వచ్చేసింది కదండి, కొంచెం ఉడకనిద్దాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక సెకండ్ ఉడకనిచ్చి గ్యాస్ కట్ తీసుకుందాం.